రామారావు అంత చేతగానోడు భారతదేశం మొత్తం మీద ఎవరు లేరు. ఎన్టీ రామారావు అంత చేతగానోడు ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతను గుప్పిట్లో ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి కాదు రెండు సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడు అతను. అందుకే నేను అతను చేతగానోడు అంటున్నాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నాదేంద్ర భాస్కర్రావుతో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు, చంద్రబాబు నాయుడు అల్లుడితో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావుకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో పోలికే లేదు. దాడిశెట్టి రాజా తన నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అనేది సరైనది కాదు. నీ నోరుని ఫెనాయిల్తో శుభ్రం చేసుకో, ఎందుకంటే నువ్వు అవాగులు చవాగులు పేలటానికి ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావుని కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఏ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నావు దాడిశెట్టి రాజా చెప్పాలి. దాంతోపాటుగా ఏదైతే వైఎస్ఆర్ని ఎన్టీఆర్ గారిని పోలుస్తా ఉన్నావు, అసలు పోలిక సమాన ధర్మం అనేది నీకు తెలుసా? ఎన్టీ రామారావుకు ఉన్నటువంటి ఔన్నత్యం, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాక్షనిస్ట్ చరిత్ర, దాన్ని ఏ విధంగా సరిపోల్చాలనుకుంటున్నావు దాడిశెట్టి రాజా? నువ్వు ఏ ప్రయోజనం కోసం అయితే మాట్లాడుతున్నావో ఆ ప్రయోజనాలు పొందాలంటే వెళ్ళి అక్కడ సాగిలపడు, మోకరిల్లు ఏదన్నా చెయ్యి. అంతే తప్ప మా నాయకుడిని ఒక్క మాట అన్నా గానీ పద్ధతి కాదు, నీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారు.